హలో మాది ఇక్కడ పల్లెటూరు చిన్న పల్లెటూరు కనుకూరు పక్కన కనుకూరు మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి ఇది రెండో సీజన్ అంటారు ఈ పత్తి ఈ పొలంలో ఫస్ట్ వరి వేస్తాం మేము వరి ఆరు నెలల పంటలు వేస్తాం అంటే 92లు అలా పెద్ద రకం వరి నాటుతామండి ఈ పొలాల్లో ఈ ఆరు నెలలు అంటే జనవరికి ఎండింగ్ అవుతుంది ఇది జనవరి అయిపోయిన తర్వాత ఈ పొలాన్ని మళ్ళా గురు దోలటం ఇలా చేసి రెండో పైరు కింద ఈ పత్తి వేస్తాం ఇవి HAT రకాలండి ఈ పత్తి అనేది చూడండి ఈ పత్తి అనేది HAT రకాలు ఈ తొలి తీతలు అండి ఇవి తొలిసారి తీయటం అంటారు ఇలా ఇలా వస్తుంది ఇది ఫస్ట్ ఈ వరి అయిపోగానే ఫస్ట్ సీజన్ అయిపోగానే రెండో సీజన్లో ఈ మొక్క వేయటం జరుగుతుంది ఈ ఇత్తనాలు కూడా స్పీడు కరెక్ట్గా కంపెనీ స్పీడ్ తీసుకొస్తామండి ఒక 450 గ్రాముల ప్యాకెట్ వచ్చి 700 ఉంటాయి ప్రస్తుతానికి దీని పేరు లైన్ అంటారండి ఈ ఇత్తనాన్ని లైన్ అంటారు ప్రస్తుతానికి ఇది వేసిన తర్వాత భూమిలో 40 డేస్కి వాటర్ పెట్టాలండి ఈ వాటర్ పెట్టే మధ్యలో ఈ 40 డేస్లో వ్యవసాయం అంటే గురు తోలటము గుంటకు తోలటం అలా కలుపు మొక్కలు లేకుండా పొలం నీట్గా ఉండాలి ఏ కలుపు మొక్క అనేది ఎక్కడ ఉండకూడదు ఎక్కడా లేకుండా చూసుకోవాలి ఇలా కలుపు మొక్క లేకుండా నీట్గా చూసుకొని 40 రోజుల తర్వాత దీనికి వాటర్ పెట్టాలి ఇలా వాటరు ఈ 40 రోజులు అయిపోగానే ఒకసారి వాటర్ వేయాలి ఈ వాటర్ వేసి 40 రోజుల్లో 2 సార్లు పిచికారి చేయాలి మందు ఏంది పేను బంక ప్రస్తుతానికి కొట్టున్నాము చాలా నీట్గా ఉన్నాయి చెట్లు పేను బంక రావడం అంటే ఇట్లా ఇలా వస్తాయండి మనంగా పిచికారి చేయకపోతే పత్తికి ఇలా పేను బొంక దోమ పూట వస్తాయి ఇలా 2-3 సార్లు పిచికారి చేయాలండి ఆ తర్వాత మళ్ళీ 20 రోజులకి ఒకసారి మళ్ళీ నీళ్లు పెట్టాలి మళ్ళీ దీన్ని వ్యవసాయం చేపించాలి మళ్ళా దీన్ని వ్యవసాయం చేయించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పిచికారి చేయటము ఎక్కడున్న పొలంలో ఉన్న కలుపు మొక్కలన్నీ ఇలా ఉన్న కలుపు మొక్కలన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా నీట్గా ప్రతిసారి మందులు యూరియానో 20-20 అనో లేకపోతే DAP అని అలా మందులు వేయాలి వీటికి ఇలా వేసించు ఒక ఎకరాకు వచ్చి ఈ పత్తి దిగుబడి 7-8 క్వింటాలు వస్తుందండి ఈ పత్తి హైబ్రిడ్ పత్తి 7-8 క్వింటాలు వస్తుందండి ఒక ఎకరాకు వచ్చి అందువల్ల రైతులకు లాభసాటి ఏంటంటే రెండోసారి వరి అయిపోయిన తర్వాత రెండో కారులో రెండోసారికి వరికి నీళ్లు ఉండవు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఉంది చిన్న ప్రాజెక్ట్ మాకు అందువల్ల రెండోసారికి మేము ఈ పత్తి వేయటం జరుగుతుంది ఇక్కడ అందువల్ల ఇది రైతులకు కొంత లాభసాటి అని అనుకుంటున్నాం మేమైతే దీని గురించి ఈ విధానంలో కొంత మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము అనుసరించి వాళ్ళు చెప్పినవన్నీ మందులు వాడతా ఇలా చేయటం వల్ల కొంత మాకు సేఫ్టీ అవుతుందండి